హాయ్, ఈరోజు మన కరెంట్ అఫైర్స్ అండి. మై ఫస్ట్ 2018. దీంట్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్, యుఎస్టీఆర్ అంటారు. యుఎస్టీఆర్ ఆఫీసు భారత్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్ జాబితాలో చేర్చింది. ఈ యుఎస్టీఆర్ అనేది స్పెషల్ 301 రిపోర్టు ప్రకారము ఇలా చేర్చుతూ ఇది నిన్న ఎకనామిక్ టైమ్స్లో మనకు ఇచ్చింది. అండ్ దాని డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దీనికి మన కరెంట్ అఫైర్స్కి ఏంటి లింకు ఉంటుందండి? ఎలా ఉంటుంది అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ గురించి మీరు చదువుతారు. అండ్ మన ఎకానమీ క్లాస్లో కూడా అది డీటెయిల్గా వస్తుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఒకటి, అండ్ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒకటి. ఈ రెండింటికి మనం సపరేట్గా వీడియో తీస్తాము, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. ఇక ఫస్ట్ దీని గురించి ఏంటో ఆలోచన చేద్దాం మనం. యుఎస్ఏలో కంపెనీలు ఉంటాయి, యుఎస్ఏ కంపెనీలు, వాటి ఉత్పత్తులు, అవి చేసే ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. యుఎస్కి ఉండే ఒకే ఒక బలం ఏమిటి అంటే, ప్రపంచం మొత్తం కూడా యుఎస్ మార్కెట్ వైపే చూస్తూ ఉంటుంది. సో యుఎస్లో జంపు చేసిందంటే ప్రపంచానికే తుమ్ములు వస్తూ ఉంటాయి. సో చూడండి, భారతదేశంలో గ్రామంలో కూడా యుఎస్లో అక్కడ చేంజెస్ ఏర్పడితే దాని యొక్క ప్రతిఫలాలు అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇలా యుఎస్ఏ కంపెనీ యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు కొన్ని దేశాలలో వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, వీళ్ళ ఉత్పత్తులని ఈ డూప్లికేట్స్ చేయటం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి. డి అన్నది ప్రోడక్ట్, ఉత్పత్తి. దాన్ని నేను ఏ, సి, బి తర్వాత డి అని రాస్తాను. ఇది కూడా ఉత్పత్తి. ఉదాహరణకి మనం జనరల్గా ఇంట్లో చూస్తున్నట్టు మనం ఒక ఛాయ్ తీసుకుంటాం, టీ. టీ తాగేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ గిన్నెలో పాలు పోస్తాం, తర్వాత నీళ్లు పోస్తాం, తర్వాత పంచదార వేస్తాం. బాగా దాన్ని వేడి చేస్తుంటే ఒక కప్ ఆఫ్ టీ అనేది తయారవుతుంది. సో ఫస్ట్ పాలు పోయాలి, తర్వాత నీళ్లు పోస్తాం. పాలు మరీ ఎక్కువ చిక్కగా ఉంటే ఉండవనుకోండి. తర్వాత కాస్త షుగర్ వేయటం జరుగుతుంది. అల్టిమేట్ ప్రోడక్ట్ మనకు టీ తయారవుతుంది. ఇది ప్రోడక్ట్ డి. నేను దాన్ని ఫస్ట్ నీళ్లు పోసి అందులో కొన్ని పాలు పోసి తర్వాత చక్కెర వేసి దాన్ని కాల్చిన డిఎన్ఏ వస్తుంది. సో అమెరికా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇలా ఒక డిఎన్ఏ ఒక ఉత్పత్తిని కనుక్కున్నారు వాళ్ళు. మిగిలిన దేశాలు ఏం చేస్తున్నాయంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే సత్తా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ని తెచ్చి ఇందులో ఏమేమి ఎలిమెంట్లు ఉన్నాయో చూశారు. పాలు, నీరు, చక్కెర ఏబిసి ఉన్నాయి. యాజ్ పర్ రూలు నువ్వు చేసినట్టు నేను చేయకూడదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఫస్ట్ నీళ్లు, పాలు, చక్కెర తీసుకున్నారు. ఏసీబీ తీసుకొని కలిపితే చివరికి మళ్ళీ డి అనే ప్రోడక్ట్ వచ్చింది. సో ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వాళ్ళు డి అనే ప్రోడక్ట్ తయారు చేస్తే, వీళ్ళు అంత ఖర్చు లేకుండా అతి సులువుగా వీళ్ళు తయారు చేసేసారు. అతి సులువుగా వీళ్ళు తయారు చేయడంతో వీళ్ళ ఉత్పత్తి ఏమో మార్కెట్లో 100 రూపాయలు అమ్ముతూ ఉంటే, ఉదాహరణకి వీళ్ళు అన్ని కోట్లు ఏమి ఖర్చు పెట్టుకోలేదు కదా, ఇన్వెస్ట్మెంట్ అవేం లేదు కదా, వీళ్ళ ఉత్పత్తులేమో 10 రూపాయలకే అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు ప్రపంచంలో వాడు 100 రూపాయలు అదే రకంగా ఉంది, అండ్ 10 రూపాయలు అదే రకంగా ఉంది. నువ్వు పాలు, నీళ్లు, చక్కెర కలిపిన, డి అదే రకంగా వస్తుంది.
కొంచెం అటు ఇటుగా. సో ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రోడక్ట్లను కొనుక్కోకుండా ఈ ప్రోడక్ట్ కొనటం మొదలుపెట్టాయి. సో దాంతో అమెరికా వాడికి కోపం వచ్చేస్తుంది. అందుకే యుఎస్ఏ కంపెనీ ఉత్పత్తులకి ఏవైనా దేశాల వాళ్ళు సరైన మేధో సంపత్తి హక్కుని యుఎస్ఏ కంపెనీ వాటికి ప్రొటెక్ట్ చేయకుండా వేరే రకమైన ఉత్పత్తుల్ని చేస్తుంటే ఆ కంపెనీల్ని వాచ్ లిస్ట్లో పెడుతూ ఉంటుంది. ఇది కథ అర్థమవుతుందండి. యుఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే అమెరికాలో ఉండే పారిశ్రామికవేత్తలు కొన్ని కోట్ల రూపాయలు బిలియన్స్ రూపీస్ వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారండి. మనం చెప్పాం, మనం జీడిపిలో జస్ట్ లెస్ దెన్ 1%, 0.5% మాత్రమే నవకల్పన ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు వాళ్ళ బడ్జెట్లో 6% ఆఫ్ జీడిపిని ఖర్చు పెడుతున్నారు. చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు ఒక కొత్త వస్తువుని కనుక్కోవడానికి. వాడు అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత శ్రమ అంత పెట్టి వాడు డిఎన్ చేస్తే మన వాడు తెలివిగా ఆ ఫార్ములా మన అంటే వేరే కంట్రీస్ అన్ని తెలివిగా దాన్ని ఒకటి తీసుకొని అందులో ఏమేమున్నాయో చూసుకొని సో అదేవిధంగా అదే ఉత్పత్తిని చేసి మార్కెట్లో తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉన్నాడు. తక్కువ రేటే పడుతుంది కదా అంత ఇనీషియల్ కాస్ట్ చూస్తే. అందువలన అమెరికా వాడు కనుక్కుంటున్న వాడి యొక్క ఉత్పత్తులకి మార్కెట్ తగ్గిపోయి వాడు నష్టాల్లోకి వెళ్తున్నాడు. సో దీన్ని నివారించాలి అని వాడు తెలివిగా ఏం చేశాడు, యుఎస్ ట్రేడ్ యాక్ట్ యుఎస్ఏ ట్రేడ్ యాక్ట్ 1974లో ఒక చట్టం చేశాడు. ఈ చట్టంలో రూల్ నెంబర్ 301 ఏం తెలియజేస్తుంది, చట్టంలో నిబంధనలు ఉంటాయి కదా, అందులో స్పెషల్ 301 రిపోర్ట్ అంటే అర్థం ఏమిటో మీకు చెప్తున్నా. స్పెషల్ 301 రిపోర్ట్ అంటే యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974లో రూల్ నెంబర్ 301 అని అర్థం. ఈ రూల్ ప్రకారము ఎవరైనా కానీ అమెరికా కంపెనీ ఉత్పత్తులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు, ఆ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రూపంలో కానీ పేటెంట్ రూపంలో కానీ లేదా మేధో సంపత్తి అంటాము ఈ పేటెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తితో పాటు కాపీ రైట్స్ రూపంలో కానీ ఏ రకంగా అయినా ఇబ్బంది కలుగుతూ ఉంటే వెంటనే వాటిని వాచ్ లిస్ట్లో పెడతాడు. మొత్తం ఇందులో 5 రకాల వాచ్ లిస్ట్ ఉంటాయి. ఫారిన్ ప్రయారిటీ నేషన్ అని 5. ఫస్ట్ 1 ప్రయారిటీ ఫారెన్ కంట్రీ, FOREIGN ఫారెన్ కంట్రీ అని ఒక లిస్టు చేస్తాడు. సెకండ్ లిస్టు ప్రయారిటీ వాచ్ లిస్ట్. థర్డ్ 1 వాచ్ లిస్ట్. 4th 1 Section 306 మెయింటెనింగ్ లిస్ట్. 5th 1 స్టేటస్ పెండింగ్ అని అట్లా రూల్ 301 యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974 రూల్ 301 ప్రకారము ప్రపంచంలో ఉండే దేశాలన్నింటినీ కూడా వాడు వ్యాపారానికి ఇలా లిస్టు తయారు చేయటం జరుగుతుంది. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఫారిన్ కంట్రీ లిస్ట్ ఏమిటి అంటే ఆ దేశంలో ఎక్స్ అనే దేశంలో ఎలాంటి చట్టాలు చేయలేదు, ఇంటలెక్చువల్ మేధో సంపత్తి హక్కులని పరిరక్షించే విధంగా ఎలాంటి చట్టాలు చేయలేదు ఆ కంట్రీలు. ఉదాహరణకి ఉక్రెయిన్ కానీ నైజీరియా కానీ ఉగాండా కానీ రుగాండా కానీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళు అసలే పేదరికంలో ఉన్నారు. ఇంకా పేటెంట్ హక్కులు వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం పేటెంట్ హక్కులు అంటే, అందుకని వాళ్ళు ఎవరు కూడా అలాంటివి చేయరు. ప్రయారిటీని మేధో సంపత్తికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన హక్కుల మీద చట్టాలు ఏమి చేయరు. సో అలాంటి చట్టాలు చేయనప్పుడు ఇక తప్పదు అమెరికా ప్రోడక్ట్లు కావాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవే కొనుక్కోవాలి. సో ఒకవేళ అలా ఎవరైనా డూప్లికేట్ చేస్తుంటే వాళ్ళన్నీ కూడా ఈ లిస్టులో పెడతారు తీసుకొని వచ్చి. ఉగాండా ఉల్లంఘించింది ఏ నుంచి బి నుంచి సి ఇట్లా ప్రోడక్ట్ ఉన్నది కదా ఏబిసిడి ఏసిబిడి, దీనినేమో ప్రోడక్ట్ పేటెంట్ అంటారు. ఈ ఏసీబీని ప్రాసెస్ పేటెంట్ అంటారు.
సో చాలా దేశాలు ప్రోడక్ట్లో పేటెంట్ ఇచ్చేస్తున్నాయి, నీ ప్రోడక్ట్లో ఇవే తీసుకోండి అని. ప్రాసెస్లో పేటెంట్ లేదు, ప్రాసెస్ ఎవడు ఎట్లా చేసినా కానీ అది వాడిష్టం, ఎట్లయినా చేసుకుంటాడు అని. అమెరికా ఏం చెప్తున్నదంటే అన్ని దేశాలు కూడా ప్రోడక్ట్ పేటెంట్ చేయండి, ప్రాసెస్ పేటెంట్ కూడా చేయండి, రెండు రకాల పేటెంట్స్ ఉండాలి మేధో సంపత్తికి సంబంధించి. ఎందుకంటే మీరు అందరు కూడా డూప్లికేట్ చేస్తున్నారు, అందుకని మేము అంగీకరించాం. ఏ దేశాలు అయితే చేయరో ఆ దేశాలన్నింటిలో కూడా మేము ప్రయారిటీ ఫారెన్ కంట్రీ లిస్ట్లో పెడతాము అంటారు. ప్రయారిటీ ఫారెన్ కంట్రీ లిస్ట్ అంటే ఒకసారి ఈ లిస్టులోకి చేరిందంటే ఆ కంట్రీలోకి ఎలాంటి వ్యాపారంకి సంబంధించిన ఎగుమతులు కానీ అవేమి కూడా వీళ్ళు ఎక్కడికి పంపరు. ఒకవేళ పంపినా కానీ ఎక్కడైనా డూప్లికేట్ జరుగుతున్నది అని తెలిస్తే దీని మీద ఆర్థిక ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఒక్కసారి అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిందంటే ఆ కంట్రీ గిలగిలగిల కొట్టుకోవాల్సిందే. భారత్ ఏదైనా కంట్రీ మీద ఆర్థిక ఆంక్షలు విధించిందంటే భారత్ గిలగిల కొట్టుకుంటుంది. అదే అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిందంటే అవతల కంట్రీ కొట్టుకుంటుంది. అదే దానికి దీనికి తేడా. మన ఈ మధ్య నార్త్ కొరియా కూడా అంత దిగి ఈ సౌత్ కొరియాతో ఎందుకు వచ్చింది, పట్టి ఫుల్ బ్లడ్జెడ్గా కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోయింది, అసలు పూర్తి అష్టదిగ్బంధం అంతే కదా పాపం. సో ఇట్లా ఆర్థిక ఆంక్షలు ఇచ్చి కొట్టి పారేస్తుంది ఆ కంట్రీ. ఇంకా దయలేని దిక్కులేని పరిస్థితిలో ఆ కంట్రీని చేసేసి ఒప్పిస్తుంది. సెకండ్ ప్రయారిటీ వాచ్ లిస్టు అండ్ వాచ్ లిస్టు, వీటికి వార్నింగ్ బెల్ లాంటిది. నువ్వు తప్పు చేస్తున్నావు, పేటెంట్ ప్రోడక్ట్ పేటెంట్ ప్రాసెస్ పేటెంట్ నువ్వు చట్టాలు చేసావు కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు, ఎస్పెషల్లీ భారత్కి సంబంధించి మందుల తయారీకి సంబంధించి ఇది ప్రోడక్ట్ పేటెంట్ ఇచ్చింది కానీ ప్రాసెస్ పేటెంట్ ఇవ్వలేదు, ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. చాలా వస్తుంది, భారతదేశము పేటెంట్ హక్కుల మీద చట్టం చేసిందండి, అది నేను ఇండియన్ ఎకానమీ చెప్పేటప్పుడు చెప్తాను. పేటెంట్ హక్కుల మీద చేసింది కానీ అన్ని వస్తువుల్ని పక్కన పెట్టి ఈ ప్రాసెస్ పేటెంట్ మాత్రం చేయలేదు మెడికల్కి సంబంధించి. ఎందుకు చేయలేదండి, అది ఒకటి అంటే సో చాలామంది భారతదేశం అనేది పేదరికము, వాడికి క్రోసిన్ ట్యాబ్లెట్టో డోలాఫర్ ట్యాబ్లెట్టో డాట్ ట్యాబ్లెట్టో తలనొప్పి వస్తున్నప్పుడు వేసుకోవాలి. అలా వేస్తున్నప్పుడు అమెరికా దగ్గర బాడీ ఫార్ములాను కనుక్కొని చేస్తే రూపాయి ట్యాబ్లెట్ కాస్త 20 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ భారతదేశం అన్నది ఇంకా మనము సమృద్ధిగా లేదు, మానవ వనరులు రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి సమయంలో ప్రాసెస్ పేటెంట్ ఇస్తే సగటు జీవికి మందులు కూడా అందుబాటులోకి రాలేవు, అందుకని ప్రాసెస్ పేటెంట్ మేము ఇవ్వమని చెప్పేసి స్ట్రైట్గా. అండ్ దట్టు ఈ భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి, ఎయిడ్స్ అని అది ఇది అని, వాళ్ళంటిని కూడా యాంటీ రెట్రోవైరల్ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ తయారు చేస్తూ ఉండాలి. వాటన్నిటికీ నేను ప్రాసెస్ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే నా కంట్రీ రోగాలు బారిన పడుతుంది కానీ ఇవ్వమని కరాఖండిగా చెప్పేస్తాయి. అవసరమైతే సౌత్ ఆఫ్రికా ఇలాంటి కాంటినెంట్కి కూడా మేము మానవతా దృక్పథం మీద ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో డబ్బులు తీసుకుంటారు, మనమేమో 10 రూపాయలు అయ్యే ట్యాబ్లెట్ను 1 రూపాయికే ఇస్తూ ఉంటాం. సో అందుకని ప్రాసెస్ పేటెంట్ మేము ఇవ్వమని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. అమెరికా ఏమంటుంది, ఇదిగో ఆల్రెడీ నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఇక మీదట నువ్వు చేయకపోతే మార్పులు చేయకపోతే ఫార్మాలిటీకి నిన్ను WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రేపు మీటింగ్ జరుగుతుంది అక్టోబర్లో. అక్టోబర్ మీటింగ్లో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ అని ఉంటుంది, అందులో నీ మీద కేసు ఫైల్ చేస్తానని చెప్తున్నారు. ఫస్ట్ కండిషన్. సెకండ్, ఇదే విధంగా నువ్వు కొనసాగిస్తే నీ లిస్ట్ ఇప్పుడు ప్రయారిటీ వాచింగ్ లిస్ట్లోకి వచ్చింది, తర్వాత ప్రయారిటీ ఫారెన్ కంట్రీ లిస్ట్లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్ అదే అమెరికా ఇచ్చేది. అలా వచ్చిందంటే ఆర్థిక ఆంక్షలు విపరీతంగా పెరుగుతాయి, నీ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయే అవకాశం ఉంటుందని వార్నింగ్ పంపటము. సో భారత్ కూడా దానికి తగిన విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. మేము ఏమైనా చేస్తాం కానీ ఎక్సెప్ట్ మందుల తయారీకి సంబంధించి మాత్రం మేము ప్రాసెస్ పేటెంట్ మీద చట్టాలు చేయలేము. మిగిలిన అన్ని ప్రాసెస్ ఏదైనా ప్రాసెస్ తీసుకోండి, ఈ పెన్ను చేయాలి ఈ పెన్ను ప్రాసెస్ మీద కూడా ఇస్తాం, కానీ మందులు ఒకటి మాత్రం మమ్మల్ని వదిలేయండి అన్నది. సో ఏం నడుస్తుంది అనేది చర్చ ఇప్పుడు. సరే, ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే స్పెషల్ 301 రిపోర్ట్, ఫస్ట్ టైం ఇండియా ఆ రిపోర్ట్లోకి ఎక్కింది కాబట్టి స్పెషల్ 301 రిపోర్టు అమెరికాకి సంబంధించి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించి అయి ఉంటుంది అంటే అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి, మేధో హక్కులకు సంబంధించిన నివేదిక. సో ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే ఏమిటి అంటే, ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే మేధో హక్కులకు సంబంధించి చట్టాలు చేయబడినా కానీ అవి పటిష్టముగా లేవు. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, భారత్లో మందుల తయారీపై ప్రాసెస్ పేటెంట్ ఉన్నది అంటే అది తప్పు.
ఈ కింది వాటిలో సరైన అంశం ఏది అన్నప్పుడు, ప్రాసెస్ పేటెంట్ లేదు, అలా ఉంటే ఈరోజు మందులు రూపాయికి 2 రూపాయలకి మందులు దొరకవు భారతదేశంలో. ఎక్కడండి ఏ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్నే తీసుకోండి, అన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అన్నీ కూడా డూప్లికేట్స్, ఈ విల ఫార్ములాసే. మనం ఏం చేయలేమా అండి అంటే చేస్తాం ఒకటో రెండో, దాంతో భారతదేశము ఆరోగ్యంగా ఉండలేదు, అది వేరే విషయము. సో అది అండ్ ఈ స్పెషల్ 301 అనేది యుఎస్ ట్రేడ్ యాక్ట్ స్పెషల్ రూల్ నెంబర్ 301 ప్రకారము వస్తున్నది. అండ్ దీని రిలేటెడ్గా రేపు కరెంట్ అఫైర్స్లో WTOలో పేటెంట్ హక్కులకు సంబంధించి యుఎస్ కేసు దేనికి సంబంధించింది అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, విదేశీ వ్యాపారం కానీ WTO. WTO మీద క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా దీని మీటింగు, అమెరికా ఈ వ్యవహారం మీద ఎలా వ్యవహరిస్తున్నది అండ్ అది భవిష్యత్తులో మన కరెంట్ అఫైర్స్ రూపంలో, ఇది అంటే ఇనీషియల్ స్టేజ్, ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి, అక్కడ చూసుకుంటూ రండి. క్లియర్? ఇది యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్. అండ్ మనం టైమింగ్ తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అండ్ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ ఏ విధంగా వస్తాయి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తున్నాయి ఆ క్వశ్చన్స్. ఇది అర్థమైందా? ప్రోడక్ట్ పేటెంట్ అండ్ ప్రాసెస్ పేటెంట్ ఏమీ ఉండదు, అర్థం చేసుకుంటే దాని అంత తేలిక ఏంది ఉండదు. సో ఇది ఈ విధంగా క్వశ్చన్ని వర్కౌట్ చేయండి దీని మీద. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని 26th April ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటారు. ఈసారి థీమ్ ఏమిటి, థీమ్ ఏమిటి అంటే పవరింగ్ చేంజ్ ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. ఇది ఈసారి 2018కి సంబంధించి దీని యొక్క ముఖ్యమైన థీము, 2018కి సంబంధించి ముఖ్యమైన థీము వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అన్నది ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ మొత్తం 15 ఏజెన్సీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఏజెన్సీ యుఎన్ ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇది 1967 ఏర్పాటు చేయబడింది. మొత్తం 191 సభ్యదేశాలు ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇది నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, 2018 సెప్టెంబర్లో మీటింగ్ నిర్వహిస్తుంది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఎక్కడ ఏంటన్నది మళ్ళీ ఆ రోజు కరెంట్ అఫైర్స్కి సిద్ధంగా ఉండండి. అందుకే ఒకదానికి ఒకటి లింక్ వస్తూ ఉంటాయండి, ఆ రోజుకి లింక్ అంటే అది ఎక్కడో దానికి ముందు ఉంటూ ఉంటుంది. అందుకే కొంచెము బ్రీఫ్గా ఒక 1 ఇయర్కి సంబంధించి మనం ఇప్పటి నుంచి కంటిన్యూలో ఉంటే అప్పటికి మిస్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని నా అభిప్రాయం. అండ్ ఈసారి ఇది ఏప్రిల్ 26న నమీబియా రాజధాని విండ్ హాక్లో వర్క్షాప్ని నిర్వహించింది. సో ఈ వర్క్షాప్లోనే 2018 థీమ్ని విడుదల చేయటం జరిగింది. 2018 థీమ్, ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషనే వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఇన్నోవేషన్ ఇండెక్స్
నవకల్పనకి సంబంధించింది. ఇంటలెక్చువల్ మేధో ప్రాపర్టీ, మేధో ప్రాపర్టీ ఇది మేధో సంపత్తి డే, ప్రపంచ మేధో సంపత్తి డే అన్నది ఎవ్రీ ఇయర్ 26th April మనం సెలబ్రేట్ చేస్తున్నాం. 1970-68 నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గ్రూప్ వన్ మెయిన్స్ రాసే వాళ్ళకి ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యూనిట్ 1 ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో, అందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, మేధో సంపత్తి వరుసగా వస్తున్నది అది 2008 సిలబస్ మారిన దగ్గర నుంచి. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మిషన్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని, నేషనల్ బ్యాంబో మిషన్ అని అలా చెప్తూ వచ్చాం కొన్ని మిషన్స్. మిషన్స్ మీద ఒకటి క్వశ్చన్, అండ్ నెక్స్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మీద ఒక క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియాస్ని సాధారణంగా ఎవరు టచ్ చేయరు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసలు నవకల్పనే మార్గాన్ని సులువు చేస్తుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ పాలసీస్ ఏమైనా ఉంటే దాని మీద మీకు క్వశ్చన్ వెళ్తూ ఉంటుంది. సో అందుకని కాస్త జాగ్రత్తగా దీనికి సంబంధించిన డేటా ఏమన్నా వస్తున్నప్పుడు కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం మెయిన్స్ రాస్తున్న వాళ్ళు. అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ వెళ్తున్న వాళ్ళు, వాళ్ళకి తప్పనిసరిగా ఇందులో క్వశ్చన్ రావాల్సిందే, ఆప్షన్ లేదు. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఎవ్రీ ఇయర్ 26th April జరుపుతూ ఉంటారు. ఈ 2018కి సంబంధించిన ముఖ్యమైన థీమ్ ఏమిటి, థీమ్ ఏమిటి అంటే పవరింగ్ చేంజ్ ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. పవరింగ్ చేంజ్ ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ అంటే నవకల్పన. సో ఇన్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనే థీము ఎవరికి సంబంధించింది అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి సంబంధించింది. ఒక థీమ్ ఇచ్చి ఆ థీమ్ దేనికి సంబంధించింది అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థీమ్, లేదా ఈ థీమ్ని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏ సమావేశంలో లేదా ఎక్కడ ఏ సమావేశం కానీ వర్క్షాప్లో కానీ నిర్ణయించడం జరిగింది. అప్పుడు మీ ఆన్సరు నమీబియాలో నిర్ణయించడం జరిగింది. ఒకవేళ రాజధాని ఇస్తే విండ్హాక్ అని నమీబియా రాజధానిలో ఈ థీమ్ని ప్రొజెక్ట్ చేయడం జరిగారు. ఇంకా కొంచెం మనము అనాలిసిస్ చేస్తే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టరు జెనీవా స్విట్జర్లాండ్లో ఉన్నది. మొత్తం సభ్యదేశాలు 191. దీనికి సంబంధించిన డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ మనకు. దీని యొక్క డైరెక్టరు ఫ్రాన్సిస్ గారి. అండ్ సెప్టెంబర్లో మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆయన అప్పటివరకు టెన్యూర్ ఉంటుందో ఉండదో మనకు కరెక్ట్గా తెలియదు. ఒకవేళ మారితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాళ్ళ యొక్క హెడ్స్ ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతము, అలాంటివి కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్లో ఫ్రీక్వెంట్గా మార్పులు చేర్పులు జరుగుతున్న వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో మనం సాధారణంగా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, సాధ్యపడదు. అందుకని కరెంట్ అఫైర్స్లో ఆ 3 నెలలకి సంబంధించి దగ్గరగా సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి మీటింగ్, అంటే మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మధ్యలో ఎగ్జామ్ జరిగితే వీడు వస్తాడు ఎగ్జామ్లోకి, అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని ఊహించాలి, మనము ప్రిడిక్ట్ చేయగలుగుతూ ఉండాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులకు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడే పేపర్ 1లో స్కోర్ పెరగాలి అంటే ఎలా, కొన్ని ప్రెడిక్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఆ సమయాన్ని. క్లియర్ అండి? ప్రపంచానికి సంబంధించి ప్రపంచ నవకల్పన సూచి దాన్ని ఎవరు తయారు చేస్తారు, WPIPO వాళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. నవకల్పనకి వేరే మళ్ళీ చెప్తాము. ఇది తెలంగాణ వాళ్ళకి ఎకానమీలో ఎకనామిక్ డెవలప్మెంట్ అని సెక్షన్ 3 ఉన్నది, యూనిట్ 3 ఎకానమీలో యూనిట్ 3 ఉంది. అక్కడ ఈ వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చదవాలి వాళ్ళు మొత్తం ఏమేమి ఉంటాయి అందులో, దేన్ని తీసుకొని ఇండెక్స్ అని. సో ఇక్కడ వరకు మన క్వశ్చన్ ఏమిటి, 2018 థీమ్ ఎప్పుడు, థీమ్ ఏమిటి, 2018 థీమ్ని ఏ సమావేశంలో తీసుకున్నారు, నమీబియా సమావేశంలో తీసుకున్నారు దాన్ని, లేదా ఈ థీమ్ని రాజధాని అడిగితే ABCDలో రాజధాని విండ్హాక్ అనేది చేసుకోవాలి, WIPO ఎప్పుడు ఏర్పాటు చేయబడింది 67, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది జెనీవా స్విట్జర్లాండ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేని ఎప్పుడు చేసుకుంటాము అంటే April 26th జరుపుకుంటూ ఉంటాము. ఇట్స్ ఆల్ అబౌట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే యాజ్ పర్ రిపోర్ట్.
యాజ్ ఆన్ డేట్కి ఇంతవరకు చాలు, భవిష్యత్తులో వస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని కనెక్టివిటీకి వెళ్దాం. దీని అధ్యక్షుడు, హెడ్ క్వార్టర్స్, సభ్యదేశాలు భారత్ సభ్యదేశమే. సభ్యదేశాలు అండ్ దాని యొక్క ముఖ్య థీము, ముఖ్య సమావేశాల నిర్వహణ అన్నీ తెరవాలి. అంతేగాని ఏదో ఒక్కటి మాత్రమే నేను పట్టుకొని వెళ్తాను అంటే, చూస్తున్నారు ట్రెండ్ తాట తీసవతలు పడేస్తున్నది ఎగ్జామ్ పేపర్స్. సో ట్రెండ్ మారుతున్నప్పుడు కాస్త మనలో కూడా మార్పులు రావాలి. లేకపోతే ఏముందండి, ఇలాంటి క్వశ్చన్స్ 10 questions మీరు చేయగలిగారు అంటే, సో ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది మీ పేపర్ చక్కగా. కొంచెము స్ట్రాటజీ మార్చుకుంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ. నేను చెప్పేది ఏముంటుంది అందులో. అండ్ థర్డ్ పాయింట్ మనము ఈరోజు చెప్పదలుచుకున్నది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ECB అంట, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. దీని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 450 BPS లిమిట్ని విధించింది. అండ్ సిక్స్ మంత్స్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ LIBOR అంటే లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్ రేట్ 6 months యావరేజ్ లిబార్ని బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్గా తీసుకోమని చెప్పింది. అండ్ ECB లయబిలిటీ బై ఈక్విటీ రేషియోని 4:1 నుంచి 7:1కి పెంచటం జరిగింది. అండ్ ఏదైతే బ్యాంకు $5 మిలియన్ ఇప్పటికే తెచ్చుకున్నదో దానికి అవకాశం లేదు. ECB వేరు అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరు. అండ్ వన్ బేసిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తెస్తాం, 100% ఈజ్ ఈక్వల్ టు 0.01. ఇక మేము బ్యాంకింగ్ రంగంలో కూడా మీకు చెప్పాము, ఒక దేశము విదేశాల నుంచి రుణాలు తీసుకోవాలంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్ట్రీకి మాత్రమే అర్హత ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాలు తెచ్చుకోవాలంటే త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వెళ్ళాలి. కానీ రాష్ట్రాలు వెళ్తే ఎవడు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వడు, వెళ్ళిపో అంటాడు. అయితే దేశానికి కాకుండా బ్యాంకులు విదేశాల నుంచి రుణాలు తీసుకునే అవకాశము ఆర్బీఐ యాక్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చింది. సో రిజర్వ్ బ్యాంక్ యొక్క అనుమతితోటి భారతదేశంలో ఉండే బ్యాంకులు విదేశీ బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అయితే ఇక్కడ మనమేమో రూపాయి వాడుతున్నాం, మన ఇండియన్ కరెన్సీ రూపాయి. అయితే కొన్ని దేశాలేమో US డాలర్స్ను ఉపయోగిస్తున్నాయి, కొన్నేమో యూరో కరెన్సీని ఉపయోగిస్తున్నాయి, కొన్నేమో పౌండ్స్ను ఉపయోగిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కరెన్సీ ఒక్కొక్క వాల్యూని కలిగి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎవరికి స్పష్టత అనేది ఉండదు. ఇక్కడ బ్రిటిష్ బ్యాంకర్స్ అసోసియేషన్, BBA అంటారు, బ్రిటిష్ బ్యాంకర్స్ అసోసియేషన్, ఎస్పెషల్లీ 1986 తర్వాత. మళ్ళీ మనం ఎకానమీ అనే చాప్టర్లో బ్యాంకింగ్లో లిబార్ అనేది వస్తుంది, అక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను డీటెయిల్స్గా నేను చూస్తున్నాము.
ఈ ఒక్కొక్క దేశాలు ఒక్కొక్కటి వస్తున్నాయి, ఒకళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఒకళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, ఇట్లా చాలా గందరగోళానికి గురి అవుతూ ఉంటుంది. అసలు ఏదన్నా ఒక బెంచ్ మార్క్ పెట్టుకుందాం మనం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అని అన్ని దేశాలు అంగీకరించడం జరిగింది. దానికి అనుగుణంగా లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్డ్ రేట్ లిబార్, లండన్ అంటే యూకే, బ్రిటిషు, ఇంకా మీకు అర్థం కావాలంటే లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్డ్ రేట్. ఇప్పుడు అన్ని దేశములు ప్రపంచంలో ఏ దేశాలకైనా కానీ ఇది ఒక ఐడియల్ రేటు. లీబార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లీబార్ అనేది 5% అంటే ఇస్ ఆఫర్ రేట్. యూరోపియన్ బ్యాంక్ నుంచి నువ్వు అప్పు తెచ్చుకోవాలనుకుంటున్నావు, భారతదేశం అప్పు తెచ్చుకోవాలంటే ఏదో ఒక ఐడియల్ రేట్ ఉండాలి కదా. వాడు 8% 9% అన్నాడు అనుకో, అసలు 8 ఉంటుందా, బయట 9 ఉంటుందా, ఏ లెక్క నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు? అందుకని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక బెంచ్ మార్క్ని ఇస్తున్నాయి. విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవటం కానీ, విదేశీ బ్యాంకుల దగ్గర నుంచి లావాదేవీలు అప్పులు నిర్వహించుకోవటం కానీ, మొత్తం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ తరహాలో వ్యాపార వాణిజ్యాలు నిర్వహించేటప్పుడు, అప్పులు ఆదాలు చేసుకుంటున్నప్పుడు ఏ వడ్డీ రేటును నువ్వు కట్టి ఇవ్వాలి అనడానికి ఒక ఐడియల్ రేటుని ఫిక్స్ చేసుకున్నాయి అన్ని దేశాలు కలిసి. ఆ ఐడియల్ రేటుని ఫిక్స్ చేస్తున్నది ఎవరు అంటే లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్డ్ రేట్ అంటారు, లీబార్. ఇందులో 5 దేశాల యొక్క కరెన్సీల యొక్క సగటు లీబార్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని వేరే తర్వాత చూద్దాం. సో ఆ లీబార్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటుంది, ఎవ్రీ మంత్ కూడా మారుస్తూ ఉంటుంది. ఉదాహరణకి 5 అనుకుంటాను నేను. సో ఈ 6 ఆరు నెలల యావరేజ్ ఎంత ఉన్నదో ఆ లీబార్ రేటు ఎంత ఉన్నదో చూసి, లీబార్ రేట్ అనేది ఎంత ఉన్నదో చూసి దానికి అనుగుణంగా ప్రపంచంలో బ్యాంకులు ఉంటూ ఉంటాయి. యూరోపియన్ బ్యాంకు కానీ లేకపోతే వేరే దేశాలు, వివిధ దేశాల బ్యాంకులు ఉంటూ ఉంటాయి. ఆ బ్యాంకుల దగ్గర నుంచి మన ఇండియన్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కార్పొరేషన్ కానీ, సిండికేట్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఎవరైనా కానీ వెళ్ళి అప్పులు తెచ్చుకోవటం, లావాదేవీలు నిర్వహించుకోండి అని అవకాశం ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 450 BPS అంటాం. సో బీపీఎస్ ఇప్పుడు పొడవుకి కొలమానం ఏంటి, మీటరు. ద్రవ్యానికి కొలమానము ఇది, లిక్విడ్కి కొలమానం ఏంటి, లీటరు అని చెప్తాం. సో నేను ఇక్కడ పర్సంటేజ్ని అని చెప్తున్నప్పుడు ఎక్కడైతే 1% కన్నా తక్కువ గురించి నేను మాట్లాడతానో అలాంటి సందర్భాలలో బీపీఎస్ అని పిలుస్తూ ఉంటాను. బేసిస్ పాయింట్ ఆఫర్ రేట్ అంటారు. బేసిస్ పాయింట్ ఆఫర్ రేట్ అంటే 1% కన్నా తక్కువ ఉండే సందర్భాలలో దీనిని ఒక కొలమానంగా తీసుకుంటాము. ఇప్పుడు అర్థమైందండి, 1% కన్నా తక్కువగా ఉండే సందర్భాలలో బీపీఎస్ బేసిస్ పాయింట్ ఆఫర్ని ఒక కొలమానము, మీటర్కి పొడవు, ద్రవ్యానికి లీటర్లకి ఈ లిక్విడ్స్కి లీటరు ఎలాగో, 1% కన్నా తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఆ యూనిట్ని మెజర్ చేయాలి అంటే బేసిస్ పాయింట్ని తీసుకుంటాం. అంటే ఇది 1%లో 100 వంతు, ఇట్లా 1000, ఒక మాటలో చెప్పాలి అంటే 1/1000 అని, 1/1000. 1/1000ని ఎలా రిప్రజెంట్ చేస్తావు నువ్వు, 1. ఇలా పైన ఒక చుక్క కింద ఒక చుక్క పెడితే శాతము, పర్సెంట్. సెంట్ అంటే 100, పర్ అంటే ఇంత, దీనికి నూటికి ఇంత అని చెప్పే దానిని పర్సెంట్ అని పిలుస్తాం. సో పర్ 1000 అంటే బేసిస్ పాయింట్ ఆఫర్ రేట్ అని దీని అర్థం ఇక్కడ. సో దీన్ని మనం సూక్ష్మీకరిస్తే 0.01% దీనికన్నా 450 రెట్లు ఇది. 450 BPS లిమిట్ అంటే అర్థం ఏమిటి అంటే 0.01కి ఇంటూ 450 రెట్లు నువ్వు ఎంత చేస్తే నీకు సర్టెన్ వడ్డీ రేట్ అనేది వస్తుంది, అది 4% వడ్డీ రేటో ఎంతో వస్తుంది. ఈ వడ్డీ రేట్ లెక్కనే మీరు తెచ్చుకోండి. పాయింట్ అర్థమవుతుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దానికి డబ్బులు కావాలి, విదేశీ బ్యాంకు దగ్గరికి వెళ్ళింది, ఏదైనా బ్యాంక్ అయి ఉండొచ్చు, జపాన్ బ్యాంకు దగ్గరికి వెళ్ళింది, జపాన్ నాకు నువ్వు లోన్ ఇవ్వా అన్నది. లోన్ ఇవ్వా అంటే ఇప్పుడు జపాన్ బ్యాంకు ఏ వడ్డీ రేట్కి ఇవ్వాలి ఆలోచించాలి మనం. ఏ వడ్డీ రేట్కి ఇస్తుందంటే జపాన్ బ్యాంకు
మన దేశానికి ఇవ్వట్లే, మన బ్యాంకుకి ఇస్తుంది. ఇక్కడ జపాన్ బ్యాంకు లీబార్ రేట్ ఎంత ఉందో చూస్తుంది. లీబార్ రేట్ ఏంటి? ప్రపంచంలో ఉండే కేంద్ర బ్యాంకులన్నిటికీ కూడా ఒక ఐడియల్ బ్యాంకు. ఒక దేశానికి కానీ లేదా ఇంకొక బ్యాంకు కానీ వేరే దేశం యొక్క బ్యాంకు కానీ మీరు అప్పులు వడ్డీలకు ఇస్తున్నప్పుడు ఈ రేటును ఫాలో అవ్వండి అని చెప్పేదానిని లీబార్, లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్డ్ రేట్ అని పిలుస్తాము. సో ఇప్పుడు జపాన్ అనే దేశము లీబార్ రేట్ ఎంత ఉందో చూస్తుంది. 5% ఉంది అనిపిస్తున్నది దానికి. ఇప్పుడు భారతదేశం నుంచి ఎస్బీఐ వెళ్ళింది. ఎస్బీఐ వెళ్ళి నాకు అక్కడ లోన్ కావాలి అన్నది. కానీ ఆర్బీఐ ఏం చెప్పింది? 450 BPS లిమిట్ అని చెప్పింది. 450 BPS లిమిట్ అంటే 6 మంత్స్ యావరేజ్ని తీసుకొని అక్కడ ఎంత ఉన్నదో దానికన్నా 450 రేట్ల వరకు మాత్రమే మీరు అక్కడి నుంచి వడ్డీ తెచ్చుకోండి. అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటే మీరు ఇక్కడ కొంప మునుగుతుంది, అంతకన్నా తక్కువ ఉంటే వడ్డీకి తెచ్చుకోండి అని ఒక లిమిట్ పెట్టింది. బీపీఎస్ అంటే బేసిస్ ఆఫర్ పాయింట్స్ రేట్ అని పిలుస్తాం. ఇప్పుడు 5%కి లీబార్ రేట్ ఉంది. ఎస్బీఐ వెళ్ళి తెచ్చుకోవచ్చా? ఇప్పుడు లెక్క వేస్తే 0.01 × 0.01 × 450 ఉదాహరణకి 4% అయితేనే తెచ్చుకోమండి. ఎస్బీఐకి వెళ్ళి తెచ్చుకునే అర్హత లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు 4% వస్తున్నది. సో వాళ్ళు 5% వరకు ఉన్నది కాబట్టి 4% ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది 6% వచ్చింది అనుకుందాం. 6%కి వచ్చింది 0.01 × 450 రేట్లు 6% వచ్చింది. లీబార్ రేట్ ఎంత ఉంది? 5 ఉంది. లీబార్ రేట్ కన్నా తక్కువ రేటుకి మనం అప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు 6 ఉన్నది కాబట్టి వద్దు, 450 పాయింట్స్ దగ్గరే మీరు ఆగిపోయింది, అంతకన్నా తక్కువ ఏ రోజు వస్తుందో ఆ రోజు అప్పులు తెచ్చుకోండి, అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటే ఏమవుతుంది, మీరు వడ్డీలు భరించలేరు, నష్టపోతారని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. క్లియర్ అండి? లీబార్ రేట్ కన్నా తక్కువ ఉంటే వడ్డీకి తెచ్చుకోండి వేరే బ్యాంకు దగ్గరించి, లీబార్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే వడ్డీకి తెచ్చుకోవద్దు. మరి లీబార్ రేట్ కన్నా తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఒక లిమిట్ పెట్టాను, 450 BPS లిమిట్. అక్కడ ఉండే వడ్డీ రేటుని 450, ఒక బీపీఎస్ ఈజ్ఈక్వల్ 0.01 దాంతో ఇట్లా మల్టిప్లై చేయండి. దీనికి రేటుకెల్లా అక్కడ లీబార్లో వస్తే తీసుకోండి, లేకపోతే ఆ బ్యాంకుకి దండం పెట్టి రండి అని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అండ్ అట్ ద సేమ్ టైం ఈసీబీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ సిసిబిని లయబిలిటీ అండ్ ఈక్విటీని 4.4:1 to 7:1 కూడా మార్చింది. 7:1 అంటే ఇంకా గతంలో 4 రూపాయలే అప్పు తెచ్చుకునేవాడివి, ఇప్పుడు 7 రూపాయల వరకు అప్పు తెచ్చుకోమని పెంచటము. అయితే ఇక్కడ ఇంకో సీలింగ్ని విధించింది. ఏ బ్యాంక్ అయితే ఆల్రెడీ అప్పులు తెచ్చేసుకున్నాయి, $5 million కన్నా ఇప్పటికే అప్పు తెచ్చుకొని ఉంటే ఆ బ్యాంకులకు కూడా అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పింది. అంటే $5 million కన్నా ఏ బ్యాంకు కూడా అధికంగా అప్పు తెచ్చుకోకూడదు బయట నుంచి. మరి ఈసీబీకి ఎఫ్డీఐకి తేడా ఏమిటి? ఇది కూడా ఫారెన్ నుంచే కదా కరెన్సీ వస్తుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నువ్వు ఏదైతే రంగం అని చెప్పావో దాంట్లో మాత్రమే పెట్టుబడి పెడితే దానిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఉదాహరణకి ఎయిర్పోర్ట్స్లో పెట్టాం, దాంట్లోకే తీసుకుని ఎయిర్పోర్ట్లోనే నువ్వు అంత డబ్బు పెట్టుకోవాలి. అంతేగాని ఫార్మాసిటికల్లో నువ్వు డబ్బు పెట్టడానికి వీల్లేదు. సో నువ్వు ఫార్మాసిటికల్లో డబ్బు పెట్టాలని ఎఫ్డీఐ వచ్చింది, నువ్వు అందులోనే డబ్బు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇంకో దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు ఎఫ్డీఐ. ఈసీబీఈ ఏంటి? ఈసీబీ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ని నువ్వు డబ్బు తెచ్చుకున్న తర్వాత ఏ రంగానికైనా కానీ నువ్వు డబ్బు ఇచ్చుకోవచ్చు. ఫార్మాకైనా ఇచ్చుకోవచ్చు, రియల్ ఎస్టేట్కైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకో రైల్వేకైనా ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సో మల్టిపుల్ డైమెన్షన్స్. ఈరోజు భారతదేశంలో ద్రవ్యం కొరత అధికంగా ఉంది, నువ్వు ఎక్కువ పెట్టుబడులు రావాలి అన్నప్పుడు బ్యాంకులు బలోపేతం కావాలి. బ్యాంకులు బలోపేతం కావాలంటే వాటికి ఫారిన్ కరెన్సీ రూపంలో కూడా రావాలి. సో ఫారిన్ కరెన్సీ రూపంలో అవి అప్పులు తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. అలా అప్పులు తెచ్చుకోవటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వసతుల్ని కల్పించింది. బ్యాంకింగ్ రంగంలో ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. బేసిస్ పాయింట్ ఆఫర్ అంటే ఏంటి? బేసిస్ పాయింట్ ఆఫర్ అంటే ఇది 1% కన్నా తక్కువ ఉన్నప్పుడు కొలమానంగా ఉపయోగిస్తూ ఉంటాము. లీబార్ రేట్ అంటే ఏంటి? లీబార్ రేట్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక ఆదర్శవంతమైన బ్యాంకు వడ్డీ రేటు లీబార్.
లండన్ ఇంటర్నేషనల్ ఆఫర్ రేట్. అందులో 5 కరెన్సీల యొక్క సగటు ఉంటూ ఉంటుంది. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏమిటి? బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ రేటు కన్నా కనిష్టాతి కనిష్టం, ఇక అదే బెంచ్, కనిష్టాతి కనిష్టమైన వడ్డీ రేట్ని బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేటు అంటాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో విదేశీ నుంచి వడ్డీ తెచ్చుకోవటానికి ఎక్స్ట్రా కమర్షియల్ బారోయింగ్ని ఎక్కడ నుంచి ఏ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్కి పెంచడం జరిగింది? 4 నుంచి 7 పాయింట్స్కి పెంచడం జరిగింది. భారత బ్యాంకులు విదేశాల నుంచి బాండ్స్ రూపంలో కానీ ఈక్విటీ రూపంలో కానీ నువ్వు నిధులు వసూలు చేస్తున్నప్పుడు గరిష్ట పరిమితిని ఎంత విధించింది? గరిష్ట పరిమితిని ఎంత విధించింది? $5 million. అంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటే ఇప్పుడు సరైన పద్ధతి కాదు, ఆపండి అని చెప్పింది. ఇది క్లియర్ అండి, ఇంత ఉన్నది. సో ఇట్లాంటివి కూడా మనకు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లిబార్ అంటే ఏమిటి అని. కానీ ఒకసారి అబ్రివేషన్ ఇస్తాడు, అబ్రివేషన్ ఇచ్చాడంటే దాని అంత ఈజీగా లేదు. ఇది ఒకటి, లయబిలిటీ ఈక్విటీ ఒకటి. ఈ లయబిలిటీ ఈక్విటీ అవన్నీ కూడా డీటెయిల్స్ ఈ లీబార్ గురించి నేను క్లాస్ చెప్పేటప్పుడు అప్పుడు డీటెయిల్గా వెళ్తాము. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కాబట్టి అక్కడ వరకు మీరు చూసుకోండి. ఇది అంటే దేశం కాకుండా బ్యాంకులు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చా అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికింది. తెచ్చుకోవచ్చు, ఎవరి అనుమతితో తెచ్చుకోవాలి? ఆర్బీఐ అనుమతితో తెచ్చుకోవాలి. ఆర్బీఐ ఎంత అనుమతి పెట్టింది అంతవరకు మాత్రమే తెచ్చుకోవాలి. ఆర్బీఐ అనుమతితో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎంత వడ్డీ ధరని మనం బెంచ్ మార్క్గా తీసుకుంటాం, లీబార్ ఎంత ఉంటే అదంత, ఇప్పుడు ఎంత ఉంది అది ఎవరికి తెలియదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది. 5 దేశాల కరెన్సీని యావరేజ్ చేసుకొని వీక్లీ మంత్స్ వాళ్ళు మారుస్తూ ఉంటారు. అందుకని లీబార్ రేట్ ఎంత ఉందని మిమ్మల్ని ఎవరు అడగడు అక్కడ. సో బేసిస్ పాయింట్ అంటే ఏమిటి? ఇది బెంచ్ మార్క్ రేట్ అంటే ఏమిటి? కనిష్టాతి కనిష్టర. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళి వడ్డీ కావాలంటే 7% అంటాడు. అదే నేను బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు అనుకోండి. సో 7 కాదు, లీస్ట్ బెంచ్ మార్క్ రేటు అంటే అన్ని ఖర్చులు పోగా, బ్యాంకుకి అన్ని ఖర్చులు పోగా, వ్యవహార ఖర్చులన్నీ పోగా ఈ ధరకి నేను వడ్డీ ఇస్తే బ్యాంకుకి నష్టం లేదు అనుకునే ఒక రేటుని బెంచ్ మార్క్ రేటు అంటాము. నాకు లాస్ వస్తే ఇవ్వలేను కదా బ్యాంక్ అయినా కానీ, బ్యాంక్ ఎంప్లాయీ అయినా కానీ. సో మెయింటైన్ చేయాలి బ్యాంకుని, అన్ని ఖర్చులు పోగా, 100 రూపాయలకి అన్ని ఖర్చులు పోగా ఎంత వడ్డీకి నేను ఇస్తే నాకు లాభదాయకంగా ఉంటుందో తెలియజేసే దానిని బెంచ్ మార్క్ రేటు అంట. క్లియర్ అండి? సో ఇవి ఇంకా కొన్ని మనం ఇలా డిస్కస్ చేస్తూ పోతాం. సో గుడ్ లక్.